ఓకే అమ్మా, మీ అందరికి ఈ వైట్ బోర్డ్ కనిపిస్తుంది అమ్మా. హలో. Yes, sir. ఓకే 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 రైట్ రైట్ రైట్. సో నిన్నటితో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది రైట్. సో స్టాక్స్ క్యూస్ మనం చూసాము. సో ఇక ఈ రోజు మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేయాలి. థర్డ్ యూనిట్ వచ్చేసి ఓకే, సో ట్రీస్. ఆల్రెడీ మనం డేటా స్ట్రక్చర్స్ క్లాసిఫికేషన్స్ లో చూసుకున్నాము. మనకి ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఒక కేటగిరీ పరంగా చెప్పుకున్నప్పుడు లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే మనకి ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక లైన్ లో ఆర్గనైజ్ చేయబడతాయి రైట్. సో మనకున్న మెకానిజం ప్రకారంగా లిస్ట్ చూసాము, యారే చూసాము, నెక్స్ట్ స్టాక్స్ క్యూస్, ఇవన్నీ కూడా మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఒక లైన్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా, వాటి స్టోరేజ్ కూడా ఒక లైన్ లోనే ఉంటుంది. సో వాటి మీద మనం రకరకాల ఆపరేషన్స్ చేసాం రైట్. ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో మనం మన సిలబస్ ప్రకారం రెండింటి గురించి మాట్లాడుకుంటాము. ఒకటి ట్రీస్, రెండోది గ్రాఫ్స్. ఈ రెండు కూడా మనకి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో నాన్ లీనియర్ ఎందుకని పిలుస్తామంటే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక లైన్ లో ఆర్గనైజ్ చేయబడి ఉండవు. సో డిఫరెంట్ వేస్ లో డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటాయి. ఓకే, స్కాటర్డ్ గా ఉంటాయి. అలానే వాటి లొకేషన్స్ కూడా మెమరీల ప్రకారం చూసుకుంటే వేరియస్ లొకేషన్స్ అవి సేవ్ అయి ఉంటాయి. మనం వాటన్నింటిని ఇంటర్ కనెక్ట్ చేస్తూ ఒక డేటా స్ట్రక్చర్ రూపొందిస్తాము. వాటి మీద మనం ఆపరేషన్స్ చేస్తాం. అవి నాన్ లీనియర్. సో నాన్ లీనియర్ లో మొదటిది ట్రీస్. ఓకే, సో ట్రీ అంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాము, ట్రీస్ మీరు గమనిస్తే కనుక బయట చెట్టు ఎలా ఉంటుందో ఈ ట్రీ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ట్రీని మీరు తిప్పి చూడాలి. ఓకే, నార్మల్ గా ట్రీ మనకు ఓపెన్ గా చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? ఏవి పైన కనిపిస్తా ఉంటాయి మనకి ట్రీ, ట్రీలో నార్మల్ ట్రీలో పైకి ఏం కనిపిస్తా ఉంటాయి? ట్రీలో చెట్టు, చెట్టుకి ఏం కనిపిస్తా ఉంటాయమ్మా? లీవ్స్, బ్రాంచెస్. బ్రాంచెస్, లీవ్స్. ఓకే, దాని ట్రీ వాటి ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ అవి కనిపిస్తా ఉంటాయి. అవన్నీ పైన కనిపిస్తా ఉంటాయి. మనకు కనపడకుండా ఉండేవి ఏంటి? రూట్స్. రూట్స్. ఓకే, సో రూట్ అనేది మనకు కనపడకుండా లోపల ఉంటుంది. ఆ రూట్ నుంచే మొత్తం ట్రీ అంతా కూడా గ్రో అవుతా ఉంటుంది. ఆ రూట్ నుంచే మొత్తం దానికి కావాల్సినటువంటి వాటర్ సప్లై కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది. సో రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ అదే ట్రీని మనం రివర్స్ చేసి, అంటే రూట్ ని పైకి పెట్టి రివర్స్ చేసి కనుక చూస్తే ఎలాగైతే ఉంటుందో మనం డిఎస్ లో చెప్పుకునే ట్రీ కూడా అలానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి డేటా వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేస్తాం ఒక ట్రీ లాగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఈ విధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఈ ట్రీ రూపంలో ప్లేస్ చేస్తాం. ఓకే, ఇది ఒక ట్రీ మీరు కనిపిస్తుంది, మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తా ఉందో ఇది ఒక ట్రీ అన్నమాట రైట్. సో ట్రీ గురించి, దీంట్లో ఆపరేషన్స్ గురించి మనం వెళ్లే ముందు మనం దీనికి కొంత బేసిక్ టెర్మినాలజీ కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ట్రీ. ఓకే, సో ట్రీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. వీటన్నింటిని కూడా ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నాయో ఇదిగోండి, ఈ సర్కిల్ ఫామ్ లో ఉన్నటువంటి ఈ లోపల మనం డేటా ఐటమ్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఈ సర్కిల్ ఫామ్ లో ఉన్నదాన్ని దీనిని ఏమని పిలుస్తారంటే నోడ్ అని పిలుస్తారు, నోడ్. అలానే ఈ నోడ్స్ ని జాయిన్ చేయడానికి మనం లైన్స్ ఉపయోగిస్తున్నాం కదా, వీటిని ఎడ్జెస్ అని పిలుస్తారు. ఓకే, వీటిని ఎడ్జెస్ అనమాట. ఏవైతే మనం ఈ నోడ్స్ ని జాయిన్ చేయడానికి ఉపయోగిస్తామో వాటిని ఎడ్జెస్ అని పిలుస్తాం. సో డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ట్రీ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఎడ్జెస్. ఓకే, సో ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ చేయబడినటువంటి నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని కలిపి మనం ట్రీ అని పిలవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఎ ఫార్మల్ డెఫినేషన్. ట్రీ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఎడ్జెస్. ఓకే, నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్తాను, జస్ట్ ఫస్ట్ వినండి. నెక్స్ట్, ఇక ఈ ట్రీలో మనం ఏం టెర్మినాలజీ నేర్చుకోవాలి? ఓకే, ఏం టెర్మినాలజీ నేర్చుకోవాలని చూడండి, ఏదైతే ట్రీలో టాప్ లో ఉంటుందో ఆ నోడ్ ని మనం రూట్ నోడ్ అని పిలుస్తాము.
ఓకే సో రూట్ నోడ్ అలానే ట్రీలో చివర లాస్ట్ లెవెల్లో ఏవైతే ఉంటాయో వీటిని లీఫ్ నోడ్స్ అని పిలుస్తారు. ఓకే ఫస్ట్ లో ఉండే దాన్ని రూట్ నోడ్ అంటారు, లాస్ట్ లెవెల్లో ఉండే వాటిని లీఫ్ నోడ్స్ అంటారు. అలానే ట్రీలో మధ్యలో ఉంటాయి. ఓకే సో రిలేషన్షిప్ పరంగా చెప్పాలంటే ఏంటంటే ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ జనరేట్ అవుతుంటుంది, లింక్ అయి ఉంటది. ఓకే సో ఈ ప్రకారం చెప్పుకోవాలనుకుంటే పైన ఉండే దాన్ని పేరెంట్ నోడ్ అంటారు, కింద ఉండే దాన్ని చైల్డ్ నోడ్ అంటారు. ఓకే సో పేరెంట్ నోడ్ చైల్డ్ నోడ్ మళ్ళీ చైల్డ్ కి చిల్డ్రన్ ఇలా ఉండే అనమాట జనరేషన్ అవుతూ ఉంటది. నెక్స్ట్ ఒక చూడండి ఈ చైల్డ్ దీన్ని ఏమంటారంటే గ్రాండ్ చైల్డ్ అంటారు, ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి చూసినప్పుడు. ఓకే సో ఈ లెవెల్ నుంచి చూసినప్పుడు దీన్ని గ్రాండ్ చైల్డ్ అంటారు, ఈ లెవెల్ నుంచి చూసినప్పుడు దీన్ని గ్రాండ్ పేరెంట్ అంటారు. ఇవన్నీ డిఫరెంట్ టర్మినాలజీ అనమాట, జస్ట్ వినండి మనం మళ్ళీ చూద్దాం. గ్రాండ్ పేరెంట్ అంటారు. అలానే ఒకే పేరెంట్ కి అంటే సపోజ్ వన్ అనే పేరెంట్ కి ఇక్కడ త్రీ చిల్డ్రన్స్ ఉన్నాయి. ఓకే సో ఒకే పేరెంట్ కి ఉండే చిల్డ్రన్స్ అన్నిటిని సిబ్లింగ్స్ అంటారు, సిబ్లింగ్స్ అంటారు. ఓకే ఇలా రకరకాల నేమ్స్ ఉంటాయి అనమాట, రైట్. సో పేరెంట్ నోడు, చైల్డ్ నోడు, గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ చైల్డ్, రూట్, లీఫ్, సిబ్లింగ్స్ ఇలా రకరకాల నేమ్స్ ఉంటాయి. ఓకే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ నోడ్స్ అన్ని కూడా ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఓకేనా? సో ఇలా ఉంటుంది అసలు మామూలుగా ట్రీలో కనుక మనం డేటాని అరేంజ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ రోజు క్లాస్ లో మనం ఏం చేద్దామంటే ఈ బేసిక్ టెర్మినాలజీ గురించి మనం కొంత తెలుసుకుందాం. ఓకేనా? సో నోట్ చేసుకోండి. సో ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండి అమ్మా, డెఫినేషన్ రాసుకోండి. ట్రీ సెట్టింగ్ పెట్టారు కదా, డెఫినేషన్ రాసుకోండి. ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్, ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్, కలెక్షన్ ఆఫ్ నోడ్స్ దోస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఎడ్జెస్. ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్, దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్. ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్, ఇలా మనం చెప్పాం కదా నోడ్స్, దోస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఎడ్జెస్. ఓకే ఈ విధంగా ఉండేదాన్ని ఇక్కడ మనం టూ అన్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ ఏ నోడ్ అండ్ ఈ విధంగా లైన్ మనం ఉపయోగిస్తాం కదా, దాన్ని మనం ఎడ్జ్ అని పిలవచ్చు. ఓకే సో అది స్లాంట్ గానే ఉండొచ్చు, స్ట్రైట్ గానే ఉండొచ్చు. చెప్పండి అమ్మా, ఎనీ ప్రాబ్లం? ఓకే సో స్లాంట్ గానే ఉండొచ్చు, స్ట్రైట్ గా ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా ఏదైనా కానివ్వండి, ఎనీవే. ఓకే ఒక లైన్, ఒక లైన్ మనం ఉపయోగిస్తాము డ్రాయింగ్ చేయడం కోసం. ఓకే సో దాన్ని మనం ఎడ్జ్ అని పిలుస్తాం, దీన్ని నోడ్ అని పిలుస్తాము, దీన్ని ఎడ్జ్ అని పిలుస్తాం. నోట్ చేసుకోండి. ఓకే సో ఇప్పుడు మనం చాలా దాని టెర్మినాలజీ నేర్చుకోవాలి కదా, సో దానికోసం ఒక ఎగ్జాంపుల్ ట్రీ నేను మీకు డ్రా చేస్తాను, మీరు కూడా పేజ్ మిడిల్ లో దాన్ని డ్రా చేసుకోండి. ఓకే రైట్. సో ఈ ట్రీ మీరందరూ నోట్ చేసుకోండి అమ్మా, మీ పేజ్ మిడిల్ లో నోట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం.
నోట్ చేసుకున్నారమ్మా? ఓకే 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 రైట్ 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 ఓకే. సో ఇప్పుడు దీనికి సంబంధించి బేసిక్ డెఫినేషన్స్ ఏంటి అనేది ఒక్కొక్క టెర్మినాలజీ మనం రాసుకుంటూ వెళ్దాం. ట్రీ కిందే మీరు రాసుకోండి, ఒక్కొక్కటి రాసుకుంటారండి. సో ఫస్ట్ వచ్చేసి మీ ట్రీ కింద మీరు మామూలుగా నోట్స్ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ వచ్చేసి రూట్ నోడ్. ఓకే, సో యువర్ ఫస్ట్ డెఫినేషన్ స్టార్ట్ విత్ రూట్ నోడ్ అని చెప్పి ఇలా రాసుకోండి ఒక్కొక్క దాని గురించి. ఓకే, సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాంట్లో రూట్ నోడ్ ఏంటమ్మా? వన్. అండ్ ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకేమర్థమైంది? ఒక ట్రీకి ఎన్ని రూట్ నోడ్స్ ఉంటాయి? వన్. వన్, ఓన్లీ వన్. ఓకే, ఒక ట్రీకి ఒకటి మాత్రమే రూట్ నోడ్ ఉంటుంది. అండ్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ద రూట్ నోడ్ ఈస్ వన్. ఓకే, ఏదైతే టాప్ లెవెల్లో ఉంటుందో, ఓకే, వీటిని మీరు లెవెల్స్ గా కన్సిడర్ చేసుకుంటే, సో ఇవి లెవెల్స్ అనుకోండి, ఒక్కొక్క హారిజాంటల్ లెవెల్ అనుకుంటే టాప్ లెవెల్లో మనకి రూట్ నోడ్ ఉంటుంది. ఓకే, సో రూట్ నోడ్ అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ కి వన్. నెక్స్ట్ దాని కింద నెక్స్ట్ వన్ లీఫ్ నోడ్. ఓకే, నెక్స్ట్ వన్ లీఫ్ నోడ్. సో ఈ ఎగ్జాంపుల్ లో వాట్ ఈస్ ద లీఫ్ నోడ్? ఇంకా అదొకటేనా? 10, 7, 98, 40. దట్స్ ఆల్. 10, 7, 98, 7, 15. 55, ఇవన్నీ కూడా లీఫ్ నోట్స్. ఎందుకని అవే ఇంకా చివర. ఓకే, కన్సిడర్ దీస్ ఆర్ ఆల్ ద బ్రాంచెస్. మనకి చెట్టు కనుక తీసుకుంటే ఇవి ఎలాగైతే బ్రాంచెస్ అనుకుంటామో, బ్రాంచెస్ కి చివరిలో లీఫ్ నోట్స్ ఉంటాయి. మేబీ ఒక కొమ్మ అనేది పొడుగు ఉండొచ్చు, ఒక కొమ్మ అనేది పొట్టిగా ఉండొచ్చు, కానీ వాటికి చివరిలో ఉండే మాత్రం లీవ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఈ కాంటెక్స్ లో ఈ ఎగ్జాంపుల్ లో ఈ చివర్లో ఉన్నాయన్నీ కూడా లీఫ్ నోట్స్. ఓకే, సో అంటే ఇక్కడ మనకి లీఫ్ నోట్ కింద ఏమేమి వస్తాయి? 105, 40, 10, 7, 98, 77, 15. ఆల్ దీస్ ఆర్ ద లీఫ్ నోట్స్. ఓకే, సో విచ్ ఆర్ ఎట్ ద లాస్ట్ లెవెల్ అండ్ విచ్ డజంట్ కంటెయిన్ ఎనీ చిల్డ్రన్. వాటి నుంచి ఇంకేం ఉండవు, అవే ఇక లాస్ట్. అలాంటి వాటిని మనం లీఫ్ నోట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ పేరెంట్ నోడ్. పేరెంట్ నోడ్ అని ఎప్పుడు పిలుస్తాం మనం? దానికి ఎప్పుడు పిలుస్తాం ఒక నోడ్ ని పేరెంట్ నోడ్ అని? వాటికి చైల్డ్. దట్ కంటైన్స్ చిల్డ్రన్. ఏ నోడ్ కి అయితే చిల్డ్రన్స్ ఉంటాయో వాటన్నిటిని మనం పేరెంట్ నోట్స్ గా కన్సిడర్ చేయాలి. బాగుంది. ఈ ఎగ్జాంపుల్ లో ఏమేమిటి పేరెంట్ నోట్స్? 8 ఈస్ ఆల్సో ఏ పేరెంట్ నోట్ బికాస్ 8 కూడా చిల్డ్రన్స్ ఉన్నాయి. ఓకే, సో రూట్ ఆబ్వియస్ గా పేరెంట్ అయితే, ఎందుకంటే దాని నుంచి మిగతావన్నీ జనరేట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 45 కి చిల్డ్రన్స్ ఉన్నాయి, 23 కి చైల్డ్ ఉంది, 99 కి చిల్డ్రన్స్ ఉన్నాయి. ఓకే, వన్ చైల్డ్ అయినా 2 చిల్డ్రన్ అయినా ఎంతైనా కానివ్వండి, అసలు చైల్డ్ అనే ఉంటే వాళ్ళు పేరెంట్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ 8 కూడా మళ్ళీ చిల్డ్రన్స్ ఉన్నాయి కాబట్టి 8 కూడా పేరెంట్ అవుతుంది. సో ఈ కాంటెక్స్ లో 145, ఓకే, సో 23, 99,
23, 99 and last lo 8. Okay, this parent node. Next child node. So how can you define a child node? ఒక నోడ్ ని చైల్డ్ నోడ్ అని ఎప్పుడు అంటారు? పేరెంట్ నోడ్ నుంచి. పేరెంట్ నోడ్ నుంచి వస్తే ఆర్ దట్ కంటైన్స్ పేరెంట్. ఓకే, దేనికైతే పేరెంట్ ఉంటుందో వాటన్నిటిని మీరు చైల్డ్ నోడ్ అని పిలవచ్చు. రైట్, సో ఈ కాంటెక్స్ట్ లో వాట్ ఆర్ ఆల్ ద చైల్డ్ నోడ్స్? 45, 23, 99. 45, 23, 8, 10, 7. 8, 10, 7. 98. 98. 77. 77. 15. 15. 105. 105. 40. 40. అన్ని వచ్చినాయి. ఒకటి తప్ప ఏంటది? 1. ట్రీ లో మొత్తం చెప్పారు. ఒకటి తప్ప ఏంటది? 1 తప్ప. 1. Why 1 is not present there? రూట్ పేరెంట్ కాబట్టి, మెయిన్ రూట్ నోడ్ కాబట్టి దానికి పైన పేరెంట్ అనేది ఎవరు ఉండరు కాబట్టి 1 ని మనం చైల్డ్ నోడ్ అని పిలవలేదు. సో 1 తప్ప మిగతా అన్ని చైల్డ్ నోడ్స్. ఓకే, నోట్ డౌన్ హియర్. 1 తప్ప మిగతా అన్ని ఇక్కడ నోట్ చేసుకోండి. 1 తప్ప మిగతా నోట్స్ అన్ని, 1 తప్ప మిగతా అన్ని అంటే అప్ టు 40 దాకా. ఓకే, లెవెల్ వైజ్ గా కనుక మీరు రాసుకుంటూ వస్తే 40 దాకా. అంటే లెవెల్ వైజ్ అంటే ఎలా రాయాలి? ఇదిగోండి ఎలా రాయాలి, 45, 23, 99, 8, 10, 7, 98, 77, 15, 105, 40. ఇలా లెవెల్ వైజ్ గా రాసుకుంటూ వస్తాం అన్నమాట. ఓకే, 1 కి పేరెంట్ ఉండదు కాబట్టి 1 ని మనం చైల్డ్ నోడ్ అని పిలవలేదు. ఓకే, బానే ఉంది. మరి పేరెంట్స్ లేకపోతే వాళ్ళని ఏమంటారు? జనరల్ గా పేరెంట్స్ లేకపోతే వాళ్ళని ఏమంటారు? నో నో నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సిబ్లింగ్స్. పేరెంట్స్ లేకపోతే ఆర్ఫన్స్. సో ఇక్కడ కూడా అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు కనిపించదు కానీ సపోజ్ ఇదే ట్రీ పక్కన ఒక నోడ్ నేను ఇలా డ్రా చేశాను అనుకోండి. ఓకే, 1, 2, 3. ఓకే, 2 అనే నోడ్ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి. సో ట్రీ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది, 2 ఒక్కటే పక్కన ఉంది. ఓకే, సో ట్రూ కి ఈ 2 అనే దానికి పేరెంట్ లేదు, చైల్డ్ లేదు, సిబ్లింగ్ లేదు, ఏమి లేదు, ఒక్కటే మిగిలిపోయింది అనమాట. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ 2 కెన్ కాల్డ్ యాజ్ ఆర్ఫన్ నోడ్. ఓకే, సో ఇది ఒక్కటి మీరు పక్కన రాసుకోండి మీకు అర్థమవటం కోసం. ఈ ట్రీ పక్కన 2 వేసి దీన్ని ఆర్ఫన్ నోడ్ అని పిలుస్తారు, విచ్ డజంట్ కంటెయిన్ పేరెంట్స్, చైల్డ్స్, సిబ్లింగ్స్, ఏమి ఉండదు దానికి పాపం. ఓకే, అలాగనుకుంటే దాన్ని ఆర్ఫన్ నోడ్ అంటారు అనమాట. ఓకే, ఒకటే ఉంటుంది, దానికి పైన కింద ఇంకేం ఉండదు, పేరెంట్స్ ఉండవు, చిల్డ్రన్స్ ఉండవు, దీని ఆర్ఫన్ నోడ్ అంటారు. జస్ట్ ట్రీ పక్కన ఇలా వేసి రాసుకోండి మీకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ పేరెంట్ అయిపోయింది, చైల్డ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ గ్రాండ్ పేరెంట్ నోడ్. ఓకే, గ్రాండ్ పేరెంట్ నోడ్. ఈ ఎగ్జాంపుల్ లో గ్రాండ్ పేరెంట్ అంటే ఏంటి చెప్పండి? అసలు మామూలు గ్రాండ్ పేరెంట్ అంటే ఏంటి? పేరెంట్ కి పేరెంట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ లో పేరెంట్ కి పేరెంట్ లెవెల్ లో ఉన్న నోడ్స్ ఏంటి? 1, 1 కరెక్ట్. ఇంకా 45 కరెక్ట్. ఇంకా అంతే సార్. అంతే, వెరీ గుడ్. ఇంకేం లేవు, ఇవన్నీ మామూలు పేరెంట్స్. సో 23 మామూలు పేరెంట్, 99 పేరెంట్, వీటికి ఇంకా చిల్డ్రన్స్ రాలేదు కదా, సో అందుకని 23, 99 గ్రాండ్ పేరెంట్ అవ్వలేదు. ఓన్లీ 1 అండ్ 45 ఆర్ ద గ్రాండ్ పేరెంట్స్. ఓకే, దట్ ఈస్ గ్రాండ్ పేరెంట్. నెక్స్ట్ గ్రాండ్ చైల్డ్. గ్రాండ్ చైల్డ్. ఓకే, ఇక్కడ ఏంటి గ్రాండ్ చైల్డ్స్ ఏమేమి ఉన్నాయి? 105, 40. అంతేనా? 8 సార్.
అంటే 105 48 ఆ 10 7 ఓకే 77 15 ఓకే మధ్యలో 7 98 ఏం చేసని 98 కూడా సార్ ఆ ఎందుకని ఈ 10 7 98 77 15 ఎలా అవి గ్రాండ్ చిల్డ్రన్స్ అయ్యని వన్ గ్రాండ్ పేరెంట్ ఎగ్జాక్ట్లీ వీటన్నిటికి వన్ గ్రాండ్ పేరెంట్ అవడం వల్ల ఇవన్నీ కూడా గ్రాండ్ చిల్డ్రన్స్ అయ్యి ఓకే సో ఈ కాంటెక్స్ట్ లో మనకి 8 10 7 98 77 15 ఇయన్ని ఇప్పుడు 1 అనేది గ్రాండ్ పేరెంట్ అయినప్పుడు నెక్స్ట్ 45 అనేది ఈ రెండింటికి గ్రాండ్ పేరెంట్ కదా 105 కి 40 కి అదకి నీకు కూడా గ్రాండ్ చిల్డ్రన్ ఓకే సో ఇప్పుడు మనం రాసుకోవాల్సింది చివరి మొత్తం రాస్తే సరిపోయింది 8 10 7 ఓకే ఆల్ దీస్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్స్ 8 10 7 98 77 15 98 77 15 ఇవన్నీ కూడా వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అంటే వన్ నుంచి చూసినప్పుడు ఇవన్నీ గ్రాండ్ చిల్డ్రన్స్ అలా నేను 45 నుంచి చూసినప్పుడు 105 40 అనేవి గ్రాండ్ చిల్డ్రన్స్ అవుతాయి సో 105 40 అవి కూడా మనకి గ్రాండ్ చిల్డ్రన్ 105 40 ఓకే సో చాలా మనకి డెఫినేషన్స్ వస్తాయి పేరెంట్ చైల్డ్ గ్రాండ్ పేరెంట్ గ్రాండ్ చైల్డ్ ఇందా మీరు చెప్పారు సిబ్లింగ్స్ ఓకే సిబ్లింగ్ మీన్స్ those have same parent evaithe same parent kaligi unde avi siblings avuthu okay ippudu mana example lo vinnaru andaru mana example lo evaithe siblings avuthu nanna 45 5 20 20 99 8 సిబ్లింగ్స్ చెప్పేటప్పుడు ఏ సెట్ కా సెట్ సెపరేట్ గా చెప్పాలి ఫస్ట్ సెట్ ఏంటి ఫస్ట్ సిబ్లింగ్ సెట్ 45 23 99 అది ఒక సెట్ 45 23 99 ఎందుకంటే ఈ మూడిటికి సేమ్ పేరెంట్ 1 కాబట్టి ఈ మూడు సిబ్లింగ్స్ అది ఒక సెట్ నెక్స్ట్ 8 10 7 8 10 7 ఈ మూడిటికి సేమ్ పేరెంట్ కలిగి ఉన్నాయి కాబట్టి 45 ని సో 8 10 7 అని ఇంకొక సెట్ ఆఫ్ సిబ్లింగ్స్ నెక్స్ట్ 77 15 వెరీ గుడ్ 77 15 వీటికి 99 అనేది సేమ్ పేరెంట్ కాబట్టి ఈ రెండు సిబ్లింగ్స్ నెక్స్ట్ 105 40 105 40 ఎందుకంటే ఈ రెండిటికి సేమ్ పేరెంట్ కాబట్టి 8 సేమ్ పేరెంట్ గా ఉంది కాబట్టి 105 40 సిబ్లింగ్స్ అవుతుంది ఓకేనా సో నోట్ చేసుకోండి సిబ్లింగ్స్ రాసేటప్పుడు ఏ సెట్ కా సెట్ రాయాలి సో ఫస్ట్ సెట్ వచ్చేసి 45 23 99 ఓకే సో ఫస్ట్ సెట్ వచ్చేసి 45 23 99 ఇదొక సెట్ సిబ్లింగ్స్ లో సేమ్ పేరెంట్ కలిగి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 8 10 7 8 10 7 ఇదొక సెట్ నెక్స్ట్ 98 కి ఎవరు లేరు అదొకటే దాన్ని తీసేసేయండి 77 15 ఓకే అండ్ లాస్ట్ సిబ్లింగ్ సెట్ ఇస్ 105 40 సో 105 40 కి 8 అనేది పేరెంట్ గా ఉంది కాబట్టి ఇవి రెండు సిబ్లింగ్స్ అవుతాయి ఓకే సో 105 40 దీస్ ఆర్ ద సిబ్లింగ్ సెట్స్ మనకి ఇచ్చిన ట్రీలో ఇవి నాలుగు సెట్స్ ఉన్నాయి సిబ్లింగ్స్ ఓకే సో ఇవి సిబ్లింగ్స్ ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇంకొకటి చూడాల్సింది పాత్ ఓకే పాత్ సో పాత్ అనేది ఎలా చెప్తాము పాత్ అంటే ఏంటి జనరల్ గా పాత్ అంటే ఏంటి మామూలుగా చెప్పండి పాత్ అంటే ఏంటి ఏమైనా టూ పాయింట్స్ మధ్య ఉండేదాన్ని టూ పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ కానీ
డిస్టెన్స్ టు పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ ని పాత్ అంటామా ఆర్ ఇంకొక కొంచెం ఏమైనా బెటర్మెంట్ చేయగలరా? దారి పాత్ అంటే పాత్ అంటే దారి దూరం కాదు, కరెక్ట్ చెప్తున్నారు మీరు. దారి అంటే ఏంటి, ఎటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చూపించేది దారి. ఓకే, ఇప్పుడు మన ట్రీలో ఉన్నట్టు నోడ్స్ మధ్య మనం వెళ్ళాలనుకున్న ప్రయాణం చేయాలనుకుంటున్నాం రైట్. సపోజ్ నేను రూట్ నోడ్ నుంచి బయలుదేరి 40 అనే నోడ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, రూట్ నోడ్ నుంచి బయలుదేరి 40 అనే నోడ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, దెన్ వాట్ ఈస్ మై పాత్? 45 8. అంతే, అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరాలి? 1 1 1 2 1 45 8 46 right 1 2 45 45 to 8 8 to 40. So that is the path for reaching root node 40. Next, suppose nenu root node nunchi 98 ki vellal anukuntunnanu, then 1 23 1 2 23 23 to 98. So ee vidhamaina atvanti approach edaithe undo మనకు కావాల్సిన నోట్ దగ్గరికి రీచ్ అవడానికి ఏదైతే నోట్స్ మనం దాటుకొని వెళ్ళాలో, ఏదైతే దారి ఉందో దాన్ని మనం పాత్ అని పిలుస్తాం. ఓకే, సో నోట్ చేసుకోండి, పాత్ పాత్ ఏంటంటే ఇట్ ఈస్ ద వే టు రీచ్ ఏ పర్టిక్యులర్ నోడ్, మనకి కావలసిన నోడ్ ని రీచ్ అవ్వటానికి ఉండే ఒక దారి, అదే పాత్ అన్నమాట. ఎగ్జాంపుల్ suppose 1 to 40, okay, path is 1 to 40, ante 1 nunchi 40 ki vellal anukunte path entante 1 to 45 45 to 8 8 to 40. Okay, so path is 1 to 45 45 to 8 8 to 40. సో దీన్ని మనం పాత్ అని పిలుస్తాం. ఓకే, సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ 1 to 98, అది యా 1 to 98 అనుకోండి, 1 to 98 అనుకోండి, పాత ఏంటంటే 1 to 23 23 to 98. ఓకే, సో 1 to 98 పాత్ ఈస్ 1 to 23 23 to 98. ఓకే, సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పాత్. పాత్ ని మనం ఎలా చూస్తాం అనమాట, అంటే ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి మనం ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు పాసిబుల్ పాత్ అంటే ఏమేమి నోడ్స్ మనం దాటుకుంటా వెళ్ళాలి అని చెప్పేది పాత్ అనమాట. ఓకేనా, ఇది పాత్. ఓకే, సో కొంచెం దూరం ఎక్కువైంది కాబట్టి నేను పక్కనే రాస్తాను మీకు. దీని నెక్స్ట్ ఇంకా రెండు డెఫినేషన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఏంటంటే పాత్ తర్వాత నేను ఈ పక్కన రాస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి డెప్త్. డెప్త్ ఓకే, సో డెప్త్ అంటే ఏంటి, లోతు. లోతు లోతుని ఎక్కడి నుంచి కొలుస్తాము, కింద నుంచి ఆ కింద నుంచా ఎర్త్ దగ్గర నుంచి మనం నుంచున్న చోట దగ్గర నుంచి కిందకి వెళ్తే మనకు లోతు ఎంత తెలిసింది. సో మొదలు ఎక్కడ పెట్టాలి, పైన నుంచి. ఆ మనం నుంచున్న చోట నుంచి పైన నుంచి మొదలు పెట్టి కిందకి ఎంత లోతులో వెళ్తామని చెప్పేది డెప్త్. సో ఇక్కడ మనం డెప్త్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే, రూట్ నోడ్ నుంచి ఒక పర్టికులర్ నోడ్ కి మధ్యలో ఉండే నంబర్ ఆఫ్ నోడ్స్ కౌంట్ చేస్తే వచ్చేది డెప్త్. ఓకే, సో డెప్త్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద రూట్ నోడ్ టు ఏ పర్టికులర్ నోడ్. ఓకే, నోట్ చేసుకోవచ్చు డెఫినేషన్ మీరు ఇక్కడ డెప్త్. ఓకే, సో ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ రూట్ నోడ్ టు ఏ పర్టికులర్ నోడ్, రూట్ నోడ్ టు ఏ పర్టికులర్ నోడ్. ఎగ్జాంపుల్ depth of 40 is, yeah చెప్పండి 40 depth ఎంతో చెప్పండి. 1 2 45 45, కౌంట్ చెప్పండి, కౌంట్ చెప్పండి
ఎంత దూరంలో ఉంది? ఇప్పుడు మీ కాంటెక్స్ట్ కి వస్తాను, ఎంత దూరంలో ఉంది? 3 ఎగ్జాక్ట్లీ. ఎలా మీరు చెప్పారు 3 అని? 1 45 8 మూడిటిని కౌంట్ చేస్తే వాటి మధ్యలో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో వాటిని కౌంట్ చేసుకోవటమే. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక ఎడ్జ్ 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 3. సో ద డెప్త్ ఆఫ్ 40 ఈస్ 3. ఓకే, ఈ 40 అనే నోడ్ యొక్క డెప్త్ అంటే 3 అన్నమాట. రైట్, నెక్స్ట్ సపోజ్ డెప్త్ ఆఫ్ 98 మన దగ్గర ఉంది. డెప్త్ ఆఫ్ 98 ఎంత? 1 నుంచి 23 కి 1, ఇక్కడ నుంచి ఇక్కడ అంటే 2. సో గుర్తుపెట్టుకోండి సింపుల్ గా, డెప్త్ ఏంటంటే రూట్ నుంచి స్టార్ట్ చేసి ఆ నోడ్ దగ్గరికి వెళ్ళటానికి మధ్యలో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి కౌంట్ చేస్తే అదే డెప్త్. ఓకే, సో 98 కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి కదా 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొకటి 2. సో డెప్త్ ఆఫ్ 98 ఈస్ 2. వెరీ గుడ్. అండ్ లాస్ట్ వన్ ఇది ఒకటే. డెప్త్ ఆఫ్ 1 ఈస్ 0 సార్. ఎగ్జాక్ట్లీ, అది రూట్ కాబట్టి, అది రూట్ కాబట్టి మన ప్రయాణం అక్కడి నుంచే మొదలైంది కాబట్టి మనకు అక్కడి నుంచి ఏ డిస్టెన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి సో దాని డిస్టెన్స్ 0 అన్నమాట. సో డెప్త్ ఆఫ్ 1 ఈస్ 0. ఓకే, సో దీని నుంచి మీరు కంక్లూజన్ రాసుకోవచ్చు, అంటే ఒక నోట్ లాగా రాసుకోవచ్చు అన్నమాట. సో రూట్ విల్ బి సారీ లేకపోతే డెప్త్ ఆఫ్ రూట్ నోడ్ ఈస్ 0. ఓకే, సో ఇది ఒక సింపుల్ జనరల్ స్టేట్మెంట్ మీరు ఇచ్చేయచ్చు, ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసేదే రూట్ నోడ్ నుంచి. సో ఆ రూట్ నోడ్ యొక్క డెప్త్ అంటే అక్కడే ఉండేది కాబట్టి దాని యొక్క డెప్త్ 0 అన్నమాట. సో డెప్త్ ఆఫ్ రూట్ నోడ్ ఈస్ 0. ఓకేనా, డెప్త్ అర్థమైందమ్మా అందరికి? అర్థమైందా డెప్త్? ఏం లేదు, మన రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి మనం అనుకున్న నోడ్ దగ్గరికి వెళ్ళటానికి మధ్యలో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి కౌంట్ చేస్తే వచ్చేది డెప్త్. ఓకేనా, నెక్స్ట్ డెప్త్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకోటి చూడ, లాస్ట్ వన్ హైట్. ఓకే, హైట్. సో హైట్ కొలవాలంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? డౌన్ నుంచి. లీవ్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం హైట్ క్యాలిక్యులేషన్ కోసం. ఓకే, సో లీవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం అనుకున్న నోడ్ ఎంత హైట్ లో ఉందో మనం కౌంట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో నోట్ చేసుకోండి, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్, హైట్ అనే దానికి డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ లీఫ్ నోడ్ టు ఏ పర్టిక్యులర్ నోడ్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ లీఫ్ నోడ్ టు ఏ పర్టిక్యులర్ నోడ్. ఓకే, సో లీఫ్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి మనం అనుకున్న నోడ్ దగ్గరకి వెళ్తే అది మనకి హైట్ అవుతుంది అన్నమాట. సో హైట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ తీసుకుందాం, 23. హైట్ ఆఫ్ 23 ఈస్ వాట్ ఈస్ ఇట్స్ హైట్? 1. ఎలా చెప్పారు హైట్ ఆఫ్ 23 1 అని? ఎక్కడి నుంచి క్యాలిక్యులేషన్ మొదలు పెట్టారు? 23 దగ్గర నుంచి రూట్ నోడ్ 1 వరకు. 23 దగ్గర నుంచి మొదలు పెట్టకూడదు, అదే మీకు డెఫినేషన్ చెప్పింది. మన హైట్ అనేది ఎప్పుడు కూడా లీఫ్ నోడ్ దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ మొదలు పెట్టాలి.
leaf node దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ మొదలు పెట్టాలి సో 23 కి హైట్ కనుక్కోవాలంటే 23 కింద ఉన్నటువంటి లీఫ్ నోడ్ దాని చిల్డ్రన్స్ ఏంటో తెలుసుకోవాలి సో 23 లెవెల్ లో కింద ఉన్నది ఏంటి 98 సో మీరు మొదలు పెట్టాల్సి 98 దగ్గర నుంచి సో 98 దగ్గర నుంచి 23 కి వెళ్ళడానికి మధ్యలో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి 1 సో ద హైట్ ఆఫ్ 23 ఇస్ 1 గుర్తు పెట్టుకోండి డెప్త్ అనేది పై నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం కౌంటింగ్ హైట్ అనేది కింద నుంచి చేసుకుంటూ వెళ్ళాలి సో హైట్ ఆఫ్ 23 ఇస్ 1 ఎప్పుడంటే 98 ని చూసినప్పుడు ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైంది హైట్ ఆఫ్ 23 ఇస్ 1 ఓకే నెక్స్ట్ హైట్ ఆఫ్ 45 ఇది మీరే చెప్పాలి హైట్ ఆఫ్ 45 ఇస్ ఎలా చెప్పగలిగారు ఏంటి మీ క్యాలిక్యులేషన్ ఎలా అప్లై చేశారు అక్కడ టూ పార్ట్స్ ఏనా మొత్తం లీఫ్ నోడ్ నుంచి 45 రీచ్ అవడానికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సరిగా చూసి చెప్పండి 45 కి రీచ్ అవ్వడానికి లీఫ్ నోడ్స్ నుంచి టోటల్ గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చెప్పండి 105 40 8 చూసినప్పుడు ఇక్కడ హైట్ క్యాలిక్యులేషన్ 2 పక్కన రాసుకోండి ఫార్మ్ ఇక్కడ నేను రాస్తున్నాను అలానే 40 యా రీ సౌండ్ వస్తుంది ఏం లేదు మీరు చెప్పింది కరెక్టే సో 105 నుంచి 8 8 నుంచి 45 కి 2 డిస్టెన్స్ ఉంటది నెక్స్ట్ ఈ 40 అనేది కూడా దీనికి లీఫ్ లాగే ఉంటుంది కాబట్టి 40 నుంచి 8 కి 8 నుంచి 45 కి ఇది కూడా 2 నే ఇంకా 45 కి లీఫ్ నోడ్స్ కింద చూసుకోవాలంటే 10 కూడా లీఫ్ నోడ్ కాబట్టి 10 నుంచి వెళ్ళాలి 10 నుంచి 45 కి 1 అలానే 7 నుంచి 45 కి 1 సో మొత్తం 4 వాల్యూస్ వచ్చినాయి ఓకే 45 కి రీచ్ అవ్వడానికి లీఫ్ నోడ్స్ నుంచి 4 దారులు ఉన్నాయి 45 కి రీచ్ అవ్వడానికి లీఫ్ నోడ్స్ నుంచి 4 దారులు ఉన్నాయి సో 4 దారుల నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 4 వాల్యూస్ వచ్చినాయి ఇప్పుడు వీటిలో ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలి ఏదైతే మాక్సిమం ఉంటుందో ఆ వాల్యూ మనం తీసుకోవాలి ఓకే సో 45 కి రీచ్ అవడానికి మనకి 4 దారులు వచ్చినాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇలా చాలా పాసిబిలిటీస్ వచ్చినప్పుడు వి హ్యావ్ టు టేక్ ద మాక్సిమం ఆఫ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఓకే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక నోడ్ కి రీచ్ అవ్వడానికి హైట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా దారులు కనుక కనపడితే అప్పుడు మనం వాటన్నిటిలో నుంచి మాక్సిమం వాల్యూని తీసుకోవాలి చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ 45 కి రీచ్ అవ్వడానికి 45 కి కనెక్టెడ్ గా ఉన్న లీఫ్ నోడ్స్ అన్ని మనం చూసుకోవాలి ఆ పార్ట్ మొత్తం సో 45 కి డైరెక్ట్ గా 10 7 ఈ రెండు లీఫ్ నోట్సే ఇటు నుంచి చూసుకుంటే 105 40 కూడా లీఫ్ నోట్సే అవుతాయి 45 కి అందుకని ఈ పాత్ ఈ పాత్ ఈ పాత్ ఈ పాత్ టోటల్ గా 4 పాత్స్ మనకు వస్తాయి నాలుగుట్లో నుంచి మన వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన దాంట్లో మాక్సిమం ని మనం తీసుకోవాలి దట్ విల్ బి ద హైట్ ఓకే అండ్ లాస్ట్ దీంట్లో ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం అవడం కోసం సో హైట్ ఆఫ్ 1 ఈస్ చెప్పండి ఇప్పుడు మీరందరూ చేయండి క్యాలిక్యులేషన్ చేయండి
వెరీ గుడ్ త్రీ ఓకే డైరెక్ట్ గా త్రీ వచ్చేసిందా డైరెక్ట్ గా మీకు త్రీ వచ్చేసిందా మాక్సిమం త్రీ వెరీ గుడ్ సో మాక్సిమం వాల్యూస్ కనుక ఎందుకంటే వన్ కి రీచ్ అవడానికి ఇదిగోండి 105 నుంచి ఇలా వెళ్ళొచ్చు 40 నుంచి వెళ్ళొచ్చు 10 నుంచి వెళ్ళొచ్చు 7 నుంచి వెళ్ళొచ్చు 98 నుంచి వెళ్ళొచ్చు 77 నుంచి వెళ్ళొచ్చు 50 నుంచి వెళ్ళొచ్చు ఓకే సో టోటల్ గా మీకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే హైట్ ఆఫ్ వన్ క్యాల్కులేషన్ చేయడానికి ఇస్ ఈక్వల్స్ టు మాక్సిమం ఆఫ్ 3 3 2 2 2 2 2 3 ఓకే ఆ విధంగా మనం ఉన్న వాటన్నిటిలో నుంచి మాక్సిమం వాల్యూ తీసుకోవాలి ఓకే ఇది ఒక్కటే మిమ్మల్ని అడగను హైట్ ఆఫ్ 40 ఈస్ హైట్ ఆఫ్ 40 ఈస్ ఏంటమ్మా జీరో వై జీరో పార్టీకి లీఫ్ నోట్స్ లేవు దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ లీఫ్ నోట్ కాబట్టి మనం కౌంటింగ్ అక్కడి నుంచే మొదలు పెడతాం కాబట్టి ద వాల్యూ ఈస్ జీరో ఓకే సో హైట్ ఆఫ్ 40 ఈస్ జీరో సో దీని నుంచి మీరు ఒక నోట్ రాసుకోవచ్చు ఓకే హైట్ ఆఫ్ లీఫ్ నోట్ ఈస్ జీరో దిస్ ఈస్ ద నోట్ యూ హ్యావ్ టు రైట్ హైట్ ఆఫ్ లీఫ్ నోట్ ఈస్ జీరో ఓకేనా సో ఈ విధంగా మనం డిఫరెంట్ టెర్మినాలజీ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం ఓకే ఒకసారి చూసుకోండి మనకి ఇవన్నీ కూడా ఒక ట్రీ కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్మినాలజీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే మనం ఏమేమి చూసామంటే ఇప్పుడు అర్థమైంది అందరికి హైట్ డెప్త్ అర్థమైనయా రెండు చాలా ఇంపార్టెంట్ మనకి ఇదిగోండి ఇక్కడ పక్కన రాశాను డెప్త్ ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసాం తర్వాత హైట్ క్యాలిక్యులేట్ చేసాము అవి రెండు మీకు అర్థమైనయా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు మిగతా నార్మల్ డెఫినేషన్స్ అర్థమైన అర్థమైపోతాయి మీరు అర్థం చేసుకోవాల్సింది డెప్త్ హైట్ వాటిలో ఏమైనా డౌట్ ఉంటే అడగస్తున్నాను డెప్త్ హైట్ సార్ హైట్ తీసుకున్నప్పుడు హైట్ ఆఫ్ వన్ దగ్గర 3 3 2 2 అవి ఎలా వచ్చినాయి సార్ అది ఎలా ఇప్పుడు వన్ కోసం మనం హైట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మొత్తం అసలు ట్రీలో ఉన్నటువంటి లీఫ్ వన్ రూట్ కాబట్టి అన్ని లీఫ్స్ నుంచి మన క్యాలిక్యులేషన్స్ మొదలు పెట్టాలి ఇవన్నీ కనెక్టెడ్ వన్ కాబట్టి సో ఇక్కడ నుంచి మొదలు పెడతాం 105 నుంచి 105 లీఫ్ నోడ్ కాబట్టి అక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ నుంచి అక్కడికి 1 2 3 ఓకే సో 105 నుంచి వెళ్ళినప్పుడు 3 వస్తుంది ఇదిగోండి ఈ విధంగా మనం వెళ్తాం కాబట్టి ఇదిగోండి ఈ పార్ట్ నేను మీకు చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం 1 2 3 నెక్స్ట్ 40 నుంచి 40 కూడా లీఫ్ నోడే కదా సో 40 నుంచి కూడా కౌంటింగ్ చేయాలి 40 నుంచి వేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 2 3 నెక్స్ట్ ఇవి కూడా లీఫ్ నోట్సే కదా ఇక్కడ నుంచి కూడా కౌంటింగ్ చేయాలి సో 10 నుంచి కౌంటింగ్ చేస్తే ఇదిగోండి 1 2 7 నుంచి కౌంటింగ్ చేస్తే 1 2 ఓకే 98 అనేది లీఫ్ నోట్ కాబట్టి అక్కడ నుంచి కూడా కౌంటింగ్ చేయాలి కాబట్టి 1 2 నెక్స్ట్ 77 కూడా లీఫ్ నోడ్ కాబట్టి ఇక్కడ నుంచి కౌంటింగ్ చేయాలి కాబట్టి 1 2 ఓకే 15 కూడా లీఫ్ నోడ్ కాబట్టి 1 2 ఈ విధంగా 3 3 2 2 2 2 వచ్చినాయి వచ్చిన వాటి అన్నింటిలోంచి మాక్సిమం మనం తీసుకోవాలి ఎందుకు అన్నిటి నుంచి చేసామంటే 1 అనేది రూట్ నోడ్ అవడం వలన అన్ని నోడ్స్ కి అది కనెక్టింగ్ లో ఉండడం వలన అన్నిటిని మనం కన్సిడర్ చేయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను 23 ఒక్కదానికి నేను హైట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి మీరు ఇందాక ఫస్ట్ చేశారు ఓకే హైట్ ఆఫ్ 23 క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 1 ఎలా వచ్చింది సో 23 కనెక్టెడ్ గా ఉన్న లీఫ్ నోడ్ ఏంటంటే 98 ఒక్కటే సో అప్పుడు మనం దీని వరకే క్యాలిక్యులేషన్ లోకి మనం కన్సిడర్ చేస్తాం అందుకని 98 నుంచి 23 మధ్య ఉన్న డిస్టెన్స్ ఒకే ఒక ఎడ్జ్ కాబట్టి హైట్ ఆఫ్ 23 ఇస్ 1 ఇంకా దీనికి మిగతా కనెక్టెడ్ ఏం లేవు కాబట్టి మిగతా వాటి మనకు పెద్ద ఇబ్బంది కలగదు కానీ 1 ఏదైతే ఉందో దీనికి అన్ని కనెక్టెడ్ లో ఉంటాయి కాబట్టి
పాసిబుల్ పాత్స్ అన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఏమేమి లీఫ్ నోట్స్ నుంచి వన్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని మొత్తం కన్సిడర్ చేసి ఆ వచ్చిన వాటి అన్నిట్లో నుంచి మాక్సిమం వాల్యూ మనం తీసుకుంటాం. ఓకేనా బాబు, అర్థమైందా? మాక్సిమం వాల్యూ. ఇంకా మా ఇంకెవరికైనా డౌట్స్ అడగచ్చు అన్న? ఈ డెఫినేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, మనకి ఇచ్చిన ట్రీ లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్మినాలజీ ఇవన్నీ కూడా మీరు చేశారు, మీ దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ ఇవన్నీ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ ద డెప్త్ అండ్ హైట్. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. డెప్త్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హైట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకు బాగా తెలిసి ఉండాలి. ఓకేనా? సో యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్.